హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. విమానాలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మనం ప్రయాణించే దూరం ఎంత ఉన్నప్పటికీ కేవలం ఒకే రోజులో ప్రయాణించగలుగుతున్నాం. కేవలం మనుషులను మాత్రమే కాదు, ఈ విమానాల ద్వారా వస్తువులను సైతం ఒక ప్రాంతం నుంచి దూరంగా ఉన్న మరో ప్రాంతానికి సునాయాసంగా తీసుకెళ్తున్నాం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా, అసలు ఈ విమానాలు ఆకాశంలో ఎలా ఎగురుతున్నాయి? ఆకాశంలో ఎగురుతున్నప్పుడు అవి వాటి దిశను ఎలా మార్చుకుంటున్నాయి? ఇలాంటి విమానం గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 19వ శతాబ్దం వరకు అనేక మంది సైంటిస్టులు విమానాన్ని కనిపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కాకపోతే వారిలో చాలామంది కొంతవరకు విజయం సాధించినప్పటికీ రైట్ బ్రదర్స్ సాధించినట్టుగా పూర్తి విజయాన్ని సాధించలేకపోయారు. చివరికి 1903 డిసెంబర్ 17 రైట్ బ్రదర్స్ తయారు చేసిన విమానం మొట్టమొదటిసారిగా ఆకాశంలోకి ఎగిరింది. ఆ విధంగా ఎప్పుడైతే రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారో అప్పుడే అనేక కంపెనీలు ఈ విమాన తయారీలో లీనమైపోయాయి. చూస్తూ ఉండగానే అడ్వాన్స్ విమానాలు రావడం మొదలయ్యాయి. రైట్ బ్రదర్స్ కంటే ముందు అనేక మంది సైంటిస్టులు విమానం కనుగొనడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమై కేవలం రైట్ బ్రదర్స్ మాత్రమే విమానంలో సఫలం కావడానికి ప్రధానమైన కారణం రైట్ బ్రదర్ తయారు చేసిన విమానం యొక్క రెక్కలు. అదేంటి, విమానం గాల్లో ఎగరడానికి రెక్కలు ఎలా కారణమవుతుందనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం. అది తెలుసుకోవడానికి మనం ముందుగా విమానంలోని అన్ని భాగాలను క్లియర్గా గమనిద్దాం. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఏరోప్లేన్ బాడీలో ఇదిగో భాగాలు ఈ విధంగా ఉంటాయి. మనం ఏరోప్లేన్ చూడగానే మనకు ముందుగా కనిపించేది దాని రెక్కలు. వీటిని ఆంగ్లంలో వింగ్స్ అంటారు. ఈ విమానం యొక్క రెక్కలను విమానం యొక్క బరువు మరియు అది మోయగల బరువు సామర్థ్యాన్ని బట్టి వాటిని డిజైన్ చేస్తారు. అదేవిధంగా మీరు వింగ్స్ కింద రెండు సిలిండర్ ఆకారంలో రెండు భాగాలను చూడవచ్చు. ఆ భాగాలే ఇంజన్లు. ఇక తోక భాగానికి వస్తే విమానం తోక భాగంలో ఉన్న ఈ రెండు భాగాలను ఎలివేటర్స్ అంటారు. తోక భాగంలో భూ ఉపరితలానికి లంబంగా ఉన్నదాన్ని రడ్డర్ అంటారు. అదేవిధంగా రెక్కలకు ఈ భాగంలో ఉన్నదాన్ని ఎలిరాన్ అంటారు. ఈ భాగాన్ని ఫ్లాప్స్ అంటారు. ఇవి ఏరోప్లేన్ గాల్లో ఎగరడానికి, అదేవిధంగా గాల్లో ఎగురుతూ తన దిశను మార్చుకోవడానికి కావలసిన ముఖ్యమైన భాగాలు. ఈ అన్ని భాగాల గురించి ఒక్కొక్కటిగా డిస్కస్ చేస్తూ ఏరోప్లేన్ గాల్లో ఎగరడానికి, అదేవిధంగా ఇది దిశను మార్చుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడతాయో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా ఏరోప్లేన్ ఇంజన్. సాధారణంగా ఒక ఏరోప్లేన్కి మినిమం 2 ఇంజన్లు లేదా విమానం యొక్క కమర్షియల్ యూజ్ని బట్టి 4 ఇంజన్లు ఉంటాయి. అదేవిధంగా మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే ఇంజన్లు ఇంధనంతో నడుస్తాయి. ఏరోప్లేన్కి కావాల్సిన ఇంధనాన్ని ఏరోప్లేన్ యొక్క రెక్కల్లో నింపుతారు. అంటే ఇక్కడ విమానం యొక్క రెక్కలు ఇంధన ట్యాంక్లా కూడా ఉపయోగపడతాయి. ఆ విధంగా విమానం రెక్కల్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ సుమారు 2 లక్షల నుంచి 4 లక్షల లీటర్ల వరకు ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఒక పైపు ద్వారా ఇంధనాన్ని ఇంజన్లోకి పంపిస్తారు. ఇక ఇంజన్ విషయానికి వస్తే ఇంజన్లో ప్రధానంగా 4 భాగాలు ఉంటాయి. మొదటిది కంబషన్ ఛాంబర్, రెండవది టర్బైన్, మూడవది ఒక పెద్ద ఫ్యాన్, నాలుగవది మూవింగ్ బ్లేడ్స్. మనం విమానం యొక్క ఇంజన్ను ముందు భాగం చూస్తే మనకు ముందుగా కనిపించేది ఒక పెద్ద ఫ్యాన్, దానికి ఆనుకొని మూవింగ్ బ్లేడ్స్ ఉంటాయి, ఆ తర్వాత కంబషన్ ఛాంబర్ ఉంటుంది, చివరగా టర్బైన్ ఉంటుంది. ఈ అన్ని భాగాలు స్పూల్ అనే ఒక పైపు లాంటి భాగంలో క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి. ఎప్పుడైతే ఇంధనాన్ని కంబషన్ ఛాంబర్లో పంపిస్తారో అక్కడ ఆ ఇంధనం మండి వేడి గాలిని టర్బైన్ల వైపుకు అధిక పీడనంతో అధిక వేగంతో పంపిస్తుంది. ఆ విధంగా టర్బైన్లోకి వచ్చిన వేడి గాలి ఆ టర్బైన్ని వేగంగా తిప్పుతుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే టర్బైన్ యొక్క బ్లేడ్లు కొద్దిగా వంకరగా ఉంటాయి. ఈ ఆకారాన్ని ఎయిర్ ఫాయిల్ ఆకారం అంటారు. ఆ ఆకారం టర్బైన్లను అధిక వేగంగా తిరిగేలా చేస్తుంది. ఆ విధంగా ఇది తిరుగుతున్నప్పుడు దానికి కనెక్ట్ చేయబడిన మూవింగ్ బ్లేడ్స్ అండ్ ఫ్యాన్ కూడా వేగంగా తిరుగుతాయి. ఆ విధంగా ఫ్యాన్ తిరిగినప్పుడు ముందు ఉన్న గాలిని ఫ్యాన్ వేగంగా వెనక్కి నెడుతుంది. అలా నెట్టడం ద్వారా విమానం ముందుకు కదులుతుంది. మనం న్యూటన్ 3వ సూత్రాన్ని గమనించినట్లయితే ప్రతి చర్యకు ఆపోజిట్లో సమాన ప్రతిచర్య ఉంటుంది. అలాగే ఈ ఇంజన్ ఫ్యాన్ ముందు ఉన్న గాలిని వెనక్కి వేగంగా నెట్టినప్పుడు ఆ వెనక్కి నెట్టబడిన గాలి ద్వారా ఏర్పడిన ఫోర్స్ అనేది విమానాన్ని ముందుకు నడిపిస్తుంది. దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవచ్చు. మనం ఒక బెలూన్ తీసుకొని దానిలోకి బాగా గాలిని ఊది దాని మూతి భాగాన్ని ఒక్కసారిగా వదిలేయాలి.
అప్పుడు ఆ బెలూన్లో ఉన్న గాలి వేగంగా బయటికి వస్తుంది. దాంతో బెలూన్ ఒక్కసారిగా ఆకాశంలో ఎగురుతుంది. ఈ విషయాన్ని మీరు ఎప్పుడో అప్పుడు గమనించే ఉంటారు. ఈ విషయంలో ఆ గాలి బయటికి రావడం చర్య అయితే బెలూన్ గాల్లో ఎగరడం ప్రతిచర్య అవుతుంది. ఇదే ప్రిన్సిపల్ని మన విమానం ఉపయోగిస్తుంది. అదెలా అంటే ఇంజన్కి ముందు భాగంలో ఉన్న పెద్ద ఫ్యాన్ దాని ముందు ఉన్న గాలిని వేగంగా వెనక్కి నెట్టేస్తుంది. దాంతో విమానం ముందుకు నడవడం మొదలవుతుంది. ఒకవేళ మీరు ఇంతకు ముందే విమానంలో ప్రయాణించి ఉంటే మీరు ఈ విషయాన్ని గమనించే ఉంటారు. విమానం గాలిలోకి ఎగరడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇంజన్ స్టార్ట్ కాకముందు మనకు నార్మల్గానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఇంజన్ స్టార్ట్ అవుతుందో ఒక్కసారిగా ఏదో ఫోర్స్ మనల్ని వెనక్కి లాగినట్టుగా అనిపిస్తుంది. దీనిని బట్టి మీరు అంచనా వేయచ్చు ఇంజన్ ఎంత వేగంగా ఫోర్స్ను క్రియేట్ చేస్తుంది అనేది. కానీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విమానం గాల్లో ఎగరడానికి ఇంజన్ ఒకటే కారణం కాదు, దానికి ఉన్న రెక్కలు ప్రధానమైన కారణం. ఎందుకంటే ఇంజన్ ద్వారా విమానం కేవలం ముందుకు మాత్రమే వెళ్ళగలదు, అంతేగాని గాల్లో ఎగరడం కుదరదు. విమానం గాల్లో ఎగరడానికి ముఖ్య పాత్ర వహించేది విమానం యొక్క రెక్కలు. ఈ రెక్కలను మనం క్లియర్గా గమనిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే విమానం రెక్కలు ఇలా స్ట్రెయిట్గా కాకుండా కొద్దిగా వంకరగా, అనగా ఎయిర్ ఫాయిల్ ఆకారంలో ఉంటాయి. అదేవిధంగా ఏరోప్లేన్ గాల్లో ఎగిరే ముందు విమానం రెక్కల్లోని కొన్ని భాగాలను కొద్దిగా కిందికి జార విడిచిపెడతారు. అలా పెట్టడం వల్ల గాలి రెక్క కింది భాగంలో లిఫ్ట్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. దాంతో విమానం వేగంగా ఆకాశంలోకి లేస్తుంది. ఆ కారణంగా విమానం గాల్లో ఎగురుతుంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే విమానం గాల్లో ఎగరాలంటే విమానం యొక్క రెక్క కింద ప్రవహించే గాలి వేగం ఎక్కువగా ఉండాలి. అందుకే విమానం గాల్లో ఎగిరే ముందు వేగంగా ప్రయాణించి ఆ తర్వాత టేకాఫ్ అవుతుంది. అదేంటి, గాలిలో విమానం రెక్కను కొద్దిగా వంకరగా పెడితే విమానం గాల్లోకి లేస్తుందా అనే అనుమానం మీకు రావచ్చు. దీన్ని మీకు ఒక చిన్న ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్సపోజ్ మీరు ఒక బైక్ మీద వెళ్తున్నారు, అది కూడా మీరు వెనకాల కూర్చున్నారు. మీ దగ్గర ఒక ఎగ్జామ్ ప్యాడ్ ఉంది. పర్సపోజ్ నేను ఈ మొబైల్ని ఎగ్జామ్ ప్యాడ్లా అనుకుంటున్నాను. మనం బైక్ మీద కొద్దిపాటి వేగంతో వెళ్తున్నప్పుడు ఎగ్జామ్ ప్యాడ్ని ఇలా, అంటే భూమికి సమాంతరంగా, అంటే ప్యారలల్గా పట్టుకున్నప్పుడు మనకు పెద్దగా ఇబ్బంది అనిపించదు, మనం ఇలా పట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ ప్యాడ్ని మనం కొద్దిగా ఇలా టిల్ట్ చేశామో ఆ టైంలో ముందు నుంచి వచ్చే గాలి ఈ ప్యాడ్ పైన ఎక్కువగా ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది. దాంతో ప్యాడ్ ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతుంది. మీరు ప్యాడ్ని పట్టుకుని ఉండడానికి కొద్దిపాటి ఫోర్స్ని అప్లై చేయాల్సి వస్తుంది. మీరు ఈ విధంగా టిల్ట్ చేసి ఉన్న ప్యాడ్ను వదిలేస్తే అది ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి వెనకాల పడిపోతుంది. చూశారా, కేవలం మీరు ప్యాడ్ పట్టుకునే యాంగిల్ని కొద్దిగా మారిస్తే మీరు దాన్ని పట్టుకుని ఉండడానికి ఎక్కువగా బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. కేవలం విమానం మాత్రమే కాదు, ఎగిరే పక్షులు కూడా ఇదే ఫార్ములాను ఉపయోగిస్తాయి. కావాలంటే మీరు పక్షుల రెక్కలను చూడండి. అవి ఎగిరేటప్పుడు వాటిని భూమికి సమాంతరంగా కాకుండా కొద్దిపాటి ఇంక్లినేషన్తో పెట్టి రెక్కలను ఆడిస్తుంటాయి. ఆ విధంగా పక్షులు గాల్లోకి ఎగురుతాయి. ఓకే, రెక్కలను కొద్దిగా ఇంక్లినేషన్తో పెడితే విమానం గాల్లో ఎగురుతుంది. మరి రెక్కలను ఎయిర్ ఫాయిల్ ఆకారంలో తయారు చేయాల్సిన అవసరం ఏముంది? దీనికి ఒక ప్రధానమైన కారణం ఉంది. కేవలం రెక్కలను కొద్దిపాటి ఇంక్లినేషన్తో పెడితే విమానం గాల్లో ఎగురుతుంది. కానీ ప్రాపర్గా ఎగరాలి అంటే ఆ విమానం యొక్క రెక్కల ఆకారం ఖచ్చితంగా ఎయిర్ ఫాయిల్ ఆకారంలో ఉండాలి. ఎందుకంటే విమానం గాల్లో ఎగురుతూ ఉన్నప్పుడు వేగంగా వచ్చే గాలి ఈ ఎయిర్ ఫాయిల్ ఆకారంలో ఉన్న రెక్కల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ ఎయిర్ ఫాయిల్ ఆకారంలో ఉన్న రెక్కల పైన ప్రయాణించే గాలి కొద్దిగా వేగంగాను, రెక్కల కింద ప్రయాణించే గాలి కొద్దిగా మెల్లగాను ప్రయాణిస్తుంది. ఇక్కడ వేగంగా ప్రయాణించే గాలి వద్ద చాలా తక్కువ పీడనం ఏర్పడుతుంది, అదే మెల్లగా ప్రయాణించే గాలి వద్ద అధిక పీడనం ఏర్పడుతుంది. ఈ విధంగా విమానం యొక్క రెక్క పై భాగానికి కింది భాగానికి ప్రెజర్లో డిఫరెన్స్ ఏర్పడి అది లిఫ్ట్ ఫోర్స్ను జనరేట్ చేస్తుంది. ఈ లిఫ్ట్ ఫోర్స్ అనేది విమానం యొక్క రెక్క కింది భాగం నుంచి పైభాగం వైపుగా ఏర్పడుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ బెర్నౌలీ ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఉంటుంది. కేవలం లిఫ్ట్ ఫోర్స్ మాత్రమే కాదు, ఇందులో డౌన్ వాష్ మరియు కోండా ఎఫెక్ట్ అనే చర్యలు కూడా జరుగుతాయి. వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని మీరు ఇప్పుడు కేవలం ఒకటి గుర్తుపెట్టుకోండి, విమానం యొక్క రెక్కల భాగం ఎయిర్ ఫాయిల్ ఆకారంలో ఉండి కొద్దిగా ఇంక్లినేషన్తో ఉంటే అది ఒక లిఫ్ట్ ఫోర్స్ను జనరేట్ చేస్తుంది. ఆ కారణంగా విమానం గాల్లోకి ఎగురుతుంది. మొట్టమొదటిసారిగా విమానాన్ని కనుగొన్న రైట్ బ్రదర్స్ కూడా వారి విమానం యొక్క రెక్కలను ఎయిర్ ఫాయిల్ ఆకారంలో తయారు చేశారు. కేవలం ఆ కారణంగానే ఆ విమానం మొట్టమొదటిసారిగా గాల్లో ఎగరగలిగింది. ఇక విమానం ఆకాశంలో ఎలా ఎగురుతుందనే ప్రక్రియ విషయానికి వస్తే,
విమానం వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి ఎగిరినప్పుడు విమానం రెక్కలకి ఆనుకొని ఉన్న ఏలిరాను కొద్దిగా కిందికి జారేలా చేస్తారు. అలా చేయడం వల్ల అధిక మొత్తంలో లిఫ్ట్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే అలా చేయడం వల్ల విమానం రెక్కల యొక్క ఇంక్లినేషన్ పెంచినట్టుగా అవుతుంది. ఆ కారణంగా విమానం గాల్లోకి ఎగిరేందుకు కావలసిన లిఫ్ట్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. అదేవిధంగా విమానం గాల్లోకి ఎగరడానికి కేవలం రెక్కలు మాత్రమే కాదు, తోక భాగంలో ఉన్న ఎలివేటర్స్ కూడా సహాయపడతాయి. అది ఎలా అంటే, విమానం గాల్లో ఎగిరే ముందు తోక భాగంలో ఉన్న ఎలివేటర్స్ను ఒక యాంగిల్లో పెడతారు. అది టార్క్ అనే ఒక ఫోర్స్ను జనరేట్ చేస్తుంది. ఆ కారణంగా విమానం గాల్లోకి సునాయాసంగా ఎగురుతుంది. ఇక విమానం గాల్లో ఎగిరి ఒక నిర్ణీత ఎత్తును చేరుకున్నప్పుడు విమానంలోని అన్ని భాగాలు నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తాయి. ఒక విమానం గాల్లో ఎగురుతున్నప్పుడు దానిపైన 4 రకాల ఫోర్సులు పనిచేస్తాయి. 1 గ్రావిటీ, ఇది విమానాన్ని కిందకి లాగుతూ ఉంటుంది. 2 డ్రాగ్ ఫోర్స్, ఇది విమానం ముందు నుంచి వచ్చే గాలి ద్వారా ఏర్పడుతుంది. ఈ ఫోర్స్ విమానాన్ని పైకి లేపడంతో పాటు వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. 3 థ్రస్ట్ ఫోర్స్, ఇది ఇంజన్ ద్వారా వస్తుంది. ఇది విమానాన్ని ముందుకు నెడుతుంది. 4 లిఫ్ట్ ఫోర్స్, ఇది రెక్కల ద్వారా వస్తుంది. ఇది విమానాన్ని పైకి లేపుతుంది. విమానం గాల్లోకి ఎగిరింది, ఫైన్, మరి దాని దిశను ఎలా మారుస్తారు? ఈ అనుమానం మీకు కూడా వచ్చే ఉంటుంది. దానికోసం నేను మీకు ముందుగా చెప్పిన రడ్డర్ అనే ఒక భాగాన్ని ఉపయోగిస్తారు. విమానం తోక భాగంలో ఉండే రడ్డర్ ఏ విధంగా పనిచేస్తుందో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. ఫర్ సపోజ్ మనం ఈ మొబైల్ని విమానం వెనక భాగంలో ఉన్న రడ్డర్ అనుకుందాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, విమానం తోక భాగంలో ఉండే రడ్డర్ భూ ఉపరితలానికి లంబంగా అంటే 90 డిగ్రీస్లో ఇలా ఉంటుంది. మనం ఎప్పుడైతే దిశను మార్చుకోవాలనుకుంటామో అప్పుడు రడ్డర్ని పొజిషన్ చేంజ్ చేస్తారు. ఫర్ సపోజ్ నేను రడ్డర్ని ఇలా మారిస్తే ఇటు నుంచి ముందు నుంచి వచ్చే డ్రాగ్ ఫోర్స్ అనగా ఎయిర్ అనేది ఈ రడ్డర్ను తగిలి ఈ పూర్తి విమానాన్ని ఈ విధంగా తిప్పేస్తుంది. అదే మనం ఎడిదికి తిరగాలంటే మనం రడ్డర్ని ఇలా తిప్పాలి. సో ఈ విధంగా రడ్డర్ను ఉపయోగించి విమానం యొక్క డైరెక్షన్ను చేంజ్ చేస్తారు. ఐ హోప్ నేను చెప్పే విషయాలు మీకు క్లియర్గా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. మీరు ఈ చిన్న చిన్న ప్రయోగాల్ని మీ ఇంట్లో కూడా చేయవచ్చు. అంటే నేను చెప్పిన విధంగా మీరు యాంగిల్స్ని పేపర్ కానీ లేదా మొబైల్ ఫోన్ కానీ ఒక బైక్ మీద వెళ్తూ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ముందు నుంచి వచ్చే డ్రాగ్ ఫోర్స్ అనగా ఎయిర్ ఫోర్స్ అనేది మనం పట్టుకున్న వస్తువును ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, విమానం యొక్క డైరెక్షన్ మార్చడానికి కేవలం రడ్డర్ను ఉపయోగిస్తే ఆ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. ఆ కారణంగా విమానం లోపల ఉండే ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎయిర్రోన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకి స్ట్రైట్గా వెళ్తున్న విమానం రైట్కు తిరగాలి అంటే రైట్ సైడ్లో ఉన్న ఎయిర్రోన్ని పైకి, లెఫ్ట్ సైడ్లో ఉన్న దాన్ని కిందికి దింపుతారు. దాంతో విమానం ఈ విధంగా టిల్ట్ అవుతుంది. అప్పుడు రడ్డర్ను ఉపయోగించి దిశను మారుస్తారు. అదే విమానాన్ని ఎడమవైపుకు తిప్పాలంటే దీనికి ఆపోజిట్గా చేస్తారు. ఆ విధంగా విమానం ఎడమవైపు తిరిగేస్తుంది. ఇక విమానం ల్యాండింగ్ విషయానికి వస్తే, ల్యాండ్ చేసే ముందు విమానం యొక్క ఇంజన్ స్పీడ్ను తగ్గిస్తారు. అదేవిధంగా ఎయిరోన్ని పైకి లేపుతారు. దాంతో విమానం వేగం తగ్గి అది కిందికి దిగుతుంది. అదేవిధంగా ల్యాండింగ్ సమయంలో రెక్కల్లో ఉన్న స్పాయిలర్ అనే భాగాన్ని పైకి లేపుతారు. దానివల్ల కిందికి దిగిన విమానం పైకి లేవకుండా ఉండడమే కాకుండా విమానం యొక్క వేగం తగ్గుతుంది. అదేవిధంగా విమానం యొక్క వేగాన్ని తగ్గించడానికి ఇంజన్ దగ్గర థ్రస్ట్ రివర్సర్ అనే భాగం ఉంటుంది. అది ఇంజన్ నుంచి వచ్చే వేగమైన గాలిని వెనక్కి నెట్టకుండా ముందుకు పంపిస్తుంది. దాంతో విమానం వేగం తొందరగా తగ్గుతుంది. వీటన్నిటితో పాటు విమానం టైర్లలో కూడా బ్రేకులు ఉంటాయి. దాంతో విమానం వేగం పూర్తిగా తగ్గి భూమిపైన విమానం సేఫ్గా ల్యాండ్ అవుతుంది. సో మొత్తంగా ఈ విధంగా విమానంలో ఉన్న డిఫరెంట్ భాగాలు విమానాన్ని సేఫ్గా ఎగరడానికి అదేవిధంగా ల్యాండ్ కావడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు, గాల్లో ఎగురుతున్నప్పుడు మరియు ల్యాండ్ అయ్యేటప్పుడు ఈ అన్ని భాగాలను పైలట్ చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. ఏమాత్రం మిస్టేక్ జరిగినా విమానం కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి భూమి మీద పడి పేలిపోయే అవకాశం ఉంటుంది. సో గాయ్స్, మొత్తంగా విమానంలో ఉన్న ఇన్ని భాగాలు విమానాన్ని గాల్లో ఎగిరేందుకు ఉపయోగపడతాయి. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ డాట్ కామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. హై ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్.